హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజ్ స్మార్ట్ లనర్స్ ద నాలెడ్జ్ హబ్ మనము ఈ వీడియోలో ఈవో గ్రేడ్ త్రీకి సంబంధించినటువంటి మహాభారతంలో ఉన్నటువంటి బుల్లెట్ లాంటి పాయింట్లు కొన్ని చెప్పుకోబోతున్నాము ఇది పేపర్ టూకు సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి చాప్టర్గా చెప్పుకోవచ్చు హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టంలో భాగంగా మహాభారతం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టరు ఉండే వాటిల్లో అత్యంత పెద్ద చాప్టర్గా దీనికి పేరు కూడా ఉంది ఎందుకంటే దాదాపు పద్దెనిమిది పర్వాలు ఈ మహాభారతంలో ఉన్నాయి సో మహాభారతంలో ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటివి అంటే కొన్ని క్యారెక్టర్స్ ఆ క్యారెక్టర్స్లో వాళ్ళు ఉపయోగించేటువంటి శంకాల పేర్లు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ శ్రీకృష్ణుడు ఉపయోగించినటువంటి శంఖము పేరేమిటి అని అడుగుతాడు అప్పుడు పాంచజన్యము వెరీ వెరీ ఇంపార్టెంట్ దీన్నే పాంచజన్యము అనేటువంటి శంకాన్ని ఉపయోగించేటువంటి వ్యక్తి కింది వాణిలో ఎవరు అంటాడు శ్రీకృష్ణుడు అర్జునుడు ధర్మరాజు ఇట్లా సో అలాంటి అడిగినప్పుడు మనము బిట్టు రెండు విధాలుగా కూడా మనము ఆన్సర్ చేసేదానికి రెడీగా ఉండాలి అదేవిధంగా అర్జునుని యొక్క శంఖము ఏమిటి అని అంటే దేవదత్తము క్వశ్చన్ ఏమడుగుతాడు దేవదత్తం అనేటువంటి శంఖము ఎవరిది క్రింది కిందివాణిలో అంటాడు అప్పుడు అర్జునుడు ధర్మరాజు భీముడు నకులుడు అన్నప్పుడు అర్జునుడు అని చెప్పి మనం ఆన్సర్ పెట్టాల్సినటువంటి అవసరము ఉంటుంది అదేవిధంగా ధర్మరాజు యొక్క శంఖము ఏంటి అంటే అనంత విజయము వెరీ వెరీ ఇంపార్టెంట్ అనంత విజయము అదేవిధంగా భీముని యొక్క శంఖము పేరు పౌండ్రము భీముని యొక్క శంఖము పేరు పౌండ్రం నకులుని యొక్క శంఖము పేరు సుఘోష వెరీ వెరీ ఇంపార్టెంట్ నకులు యొక్క శంఖం పేరు సుఘోష సహదేవుని యొక్క శంఖము పేరు ఏమిటి అంటాడు ఏమిటంటే మణిపుష్పక వెరీ వెరీ ఇంపార్టెంట్ మణిపుష్పక వీటిలో కనీసం ఒక బిట్ వచ్చేదానికి అవకాశం ఉంది లేదంటే కనుక మ్యాచ్ ది ఫాలోయింగ్ లాగా కూడా సో ఇవి మార్చేసి అడిగేదానికి ఇట్లా రకరకాలుగా అడిగేదానికి అవకాశం కూడా ఉంటుంది సో కాబట్టి మనము రెండు విధాలుగా కూడా ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరము ఉంది అదేవిధంగా నెక్స్ట్ ఇంపార్టెంట్ది వెరీ వెరీ ఇంపార్టెంటు కేతనాలు కేతనాలు అంటే ఏమిటి ముఖ్యమైనటువంటి జెండాలుగా మనము చెప్పుకోవచ్చు మరి ముఖ్యమైనటువంటి జెండాలు ఎవరెవరియో ఇక్కడ మనము చూద్దాం మామూలుగా ఎక్కువగా మనకు మహాభారతం అంటారంటే గుర్తొచ్చేది ఎవర్రా అంటే సో ముఖ్యమైనటువంటి వ్యక్తి శ్రీకృష్ణుడు తర్వాత అర్జునుడు అదేవిధంగా పాండవులు మరియు కౌరవులు సో ఇక్కడ మెయిన్ మెయిన్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క జెండాలు అంటే కేతనము అనేటువంటి పేరుతో పిలుస్తామో అవేమిటో చూద్దాం అర్జున్ యొక్క కేతనము కపిధ్వజం వెరీ వెరీ ఇంపార్టెంటు అర్జున్ యొక్క కేతనము కపిధ్వజము అదేవిధంగా అశ్వత్థామ ద్రోణాచార్యుని యొక్క కొడుకే అశ్వత్థామ సో అశ్వత్థామకు సింహం గుర్తుగల జెండా అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా కృపాచారుడు కృపాచార్యుని యొక్క జెండా వచ్చి ఎద్దు బాగా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా కర్ణుని యొక్క జెండా వచ్చి ఒక ఏనుగు కర్ణు యొక్క జెండాలు ఏనుగు అనేటువంటిది గుర్తు ఉంటుంది నేను ఈ మధ్య కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ప్రాక్టీస్ బిట్స్ పెట్టినప్పుడు గ్రాండ్ టెస్ట్ లాంటివి పెట్టినప్పుడు అందులో కూడా ఇది రావడం అనేటువంటిది జరిగింది అదేవిధంగా వృష సేనుడు అనేటువంటి ఆయన యొక్క జెండా వచ్చి నెమలి నెమలి ఎవరిది ఈ క్రింది వాణిలో అంటే నెమలిది నెమలి కలిగిన కేతనము లేదా జెండా ఈ క్రింది వాణిలో ఎవరిది అంటాడు అప్పుడు వృషసేనుడు కర్ణుడు కృపాచారుడు అశ్వత్మ అంటాడు అప్పుడు మనము ఆన్సరు వృషసేనుడు అని చెప్పి పెట్టాల్సినటువంటి అవసరము ఉంది అదేవిధంగా నెక్స్ట్ ఇంపార్టెంట్ది శల్యుడు శల్యుడు అంటే ఇతనికి నాగేలు అనే ప్లే అంటాం ఇంగ్లీష్లో దాన్ని గోల్డెన్ ఎల్ఫన్ అంటాం ఈజీగా అర్థమయ్యేదానికి బంగారు వర్ణములో ఉన్నటువంటి ఏనుగే సెల్యుని యొక్క జెండా బాగా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా భూరేశ్రవడు ఇతను కూడా పాండవుల తరపున పోరాడినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి క్యారెక్టర్స్లో భూరేశ్రవడు కూడా ఒకడు ఇతనిది బలి పశువును కట్టే ఒక స్తంభం బలి పశువును కట్టే ఒక స్తంభము ఇతని యొక్క కేతనంగా మనము చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ మనకు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అంటే ఇంకా ఇవే ఇవేనా ఉన్నాయి ఇంకా వేరే వాళ్ళే కూడా ఉన్నాయంటే ఉన్నాయి నేను ఇక్కడ కేవలము ఇంపార్టెంట్ మాత్రమే నేను ఇక్కడ మీకు చెప్పడం అనేటువంటిది జరిగింది అదేవిధంగా సో శంఖాల పేర్లు కూడా ఇక్కడ చాలా క్లియర్గా శ్రీకృష్ణుడు అర్జునుడు ధర్మరాజు భీముడు నకులుడు సహదేవుని యొక్క శంఖాల పేర్లు కూడా మనము చెప్పుకోవడము జరిగింది సో వీటిల్లో ఖచ్చితంగా దాదాపు రెండు మూడు క్వశ్చన్స్ మనకు పబ్లిక్ ఎగ్జామ్లో అడిగేదానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నీట్గా వీటిని బాగా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది ఈవో గ్రేడ్ త్రీకి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి వీడియోస్ అన్నీ కూడా ఆల్రెడీ మా ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది సో మీరన్నీ కూడా వీక్షించవచ్చు అంతేకాకుండా మా ఛానల్లో అకాడమిక్కు మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు జనరల్ స్టడీస్కు మరియు కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కరెంట్ ట్రెండింగ్ టాపిక్స్ కూడా చాలా వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి కెరియర్ ఆపర్చునిటీస్కు కెరియర్స్కు జాబ్స్కు సంబంధించినటువంటి వీడియోలు కూడా ఉన్నాయి వాటన్నింటినీ కూడా మీరు వీక్షించవచ్చు సో ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయండి మీకేమైనా డౌట్స్ కానీ కామెంట్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మరిన్ని వీడియోల కోసము మా ఛానల్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్